రిషి వసదారా అని తన రూమ్లోనే పడుకోమని చెప్తాడు ఇక ఆనందానికి అయితే అవతలి ఉండవు ఇక వసదారా తన లగేజ్ని రిషి రూంలోకి తెచ్చుకుంటుంది ఏ లగేజ్ అంతా ఎందుకు అని చెప్పి రిషి అంటాడు అదేంటి సార్ మీ రూమ్లో నాకు ప్లేస్ ఇచ్చారు కదా అలాంటప్పుడు నేను మరలా లగేజ్ కోసం నా బట్టల కోసం నేను వేరే రూమ్లోకి వెళ్తే జయచంద్ర గారికి అనుమానం వస్తుంది కదా అందుకే ఇక్కడికే తీసుకొచ్చాను అని చెప్పి వసదారా అంటే మంచి పని చేసేవాళ్ళే అని అంటాడు రిషి ఇక రిషి నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వస్తానని చెప్పి వాష్రూమ్లోకి అయితే వెళ్తాడు ఇక వస్తారా బెడ్ మీద బట్టలన్నీ కూడా పరుస్తుంది ఏంట్రస్ వేసుకుంటే బాగుంటుంది రేపు అందులోనూ రేపు జయచంద్ర గారి ప్రసంగం ఉంది కదా మంచిది వేసుకోవాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తన డ్రస్సులన్నిటిని కూడా రిషి బెడ్ మీద పరిచి ఇక రేషి రిషి బెడ్ మీద కూర్చొని గడ్డం కింద చెయ్యి పెట్టి అన్ని డ్రెస్సులని చూస్తూ ఉంటుంది ఇక రిషి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ఏంటిది ఇది నా రూమ్ అనుకున్నావా లేకపోతే షాప్ అనుకున్నావా నీ డ్రెస్సులన్నీ బెడ్ మీద ఈ విధంగా పరిచావేంటి అని చెప్పి రిషి అంటాడు అది కాదు సార్ రేపు అసలుకే జయచంద్ర గారి ప్రసంగం ఉంది కదా ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని ముందుగానే ప్లాన్ వేసుకుంటున్నాను అంటే ఇలానే ఉంటుంది సార్ అని చెప్పి వస్తారా అంటే ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ముందుగానే ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తారులే మీరేమి గొప్ప కాదులే అని అంటాడు రిషి సరేలేండి సార్ మాకంటే మీరే గొప్పలే నేను ఒప్పుకుంటున్నానులే అని అంటుంది వస్తారా అలా రా దారికి అని అంటాడు రిషి ఇక వస్తారా సార్ అదంతా కాదులే కానీ నేను రేపు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో నాకు చెప్పండి సార్ నాకు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావడం లేదు ప్లీజ్ ప్లీజ్ ఎండీ గారు ఎండి గారు అని చెప్పి వస్తారా సాగతీసి మాట్లాడుతూ ఉంటే అన్నిసార్లు ఎండి గారు అని సాగతీసి చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఎండి గారు అంటే సరిపోతుందిలే అని అంటాడు రిషి అలా ఎలా కుదురుతుంది సార్ నా ఎండీ గారిని కొంచెం ప్రత్యేకించి పిలవాలి కదా అని అంటుంది వస్తార కొంచెం పరిహాసం చేస్తూ అయితే నేను సెలక్షన్ చేయను పో అని అంటాడు రిషి ప్లీజ్ ప్లీజ్ ఎండీ గారు ఎండి గారు సెలక్షన్ చేయండి సార్ నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఇక వసార రిషి గడ్డాన్ని పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక రిషి మాత్రం నవ్వుతూ మనసులో సంతోషపడుతూ నీ డ్రెస్ సెలక్షన్ చేయాలి అంటే ఒకటి చేయాలి అని అంటాడు రిషి ఏంటి సార్ అని అంటుంది వసదార ఒక్కసారి కళ్ళు మూసుకో చెప్తాను అని అంటాడు రిషి ఇక వసదార కళ్ళు మూసుకుంటుంది వసదార ఒక కన్ను తెరిచి రిషి వైపు చూస్తూ ఉంటే ఏయ్ దొంగ ఏంటి అలా కన్ను తెరిచి చూస్తున్నావు రెండు కళ్ళు మూసుకో అని అంటాడు రిషి సరే సార్ అని చెప్పి ఇక వసదార కళ్ళు మూసుకోగానే ఇక రిషి ఒక గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చి వసదార చేతిలో పెడతాడు ఇప్పుడు కళ్ళు తెరువు అని అంటాడు రిషి ఇక వసదార కళ్ళు తెచ్చిన తర్వాత ఏంటిది సార్ అని చెప్పి వస్తదార అనగానే లోపల ఓపెన్ చేసి చూడు తెలుస్తుంది అని అంటారు ఇక లోపల అది ఓపెన్ చేయగానే అందమైన అడ్రస్ కనపడుతుంది ఎలా ఉంది అని అంటాడు సార్ ఎవరి కోసం నా కోసమేనా అని అంటుంది వస్తారా నీ చేతిలో పెడితే నీ కోసమే కదా వస్తారా అని అంటాడు రిషి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూస్తే